ఇంట్లో మా దగ్గర జరిగినటువంటి అనుభవాలు కొన్ని మీకు తెలియపరచాలనుకున్నాను. ముఖ్యంగా పరిచయం కూడా నాకు కొత్తగానే పరిచయం జరిగింది ఈ విషయంలో కూడా. కానీ మాకు రామదూత స్వామి అనే భావము అనే మాట కూడా మాకు ఇంతవరకు ఎప్పుడు విని ఉండలేదు. రామదూత స్వామి అంటే ఆంజనేయ స్వామి అనుకునేవాళ్ళమే కానీ రామదూత స్వామి అవధూత స్వామి ఉన్నారు అనేది మాత్రం మాకు తెలియదు ఇంతవరకు. ఇది కొత్త పరిచయంగా కొత్తగానే తెలుసుకున్నాను. కానీ దీంట్లో రెండు మాటలు చెప్పాలనుకున్నాను. కాలం చాలా విలువైనది, తక్కిన వాళ్ళు కూడా మాట్లాడాలనుకుంటారేమో. కాబట్టి ముఖ్యంగా రెండు విషయాలు ఏంటంటే, నేను మా మిస్సెస్ గారికి రాజేశ్వరి బ్యాక్ పెయిన్ ఉంది, తలనొప్పి. అక్కడ స్కానింగ్లు ఎన్నో డాక్టర్లు ఎంతోమంది డాక్టర్లు కలిసాము, ఎన్నో మందులు వాడాము, స్కానింగ్లు తీర్చాము, ఎన్నో చేసాం. ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. ఓన్లీ పెయిన్ కిల్లర్ మాత్రలు రాసివ్వడం, ఏదో తాత్కాలికంగా నొప్పి తగ్గడానికి మాత్రం తప్ప ఎక్కడ ఏది మాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత మా గురువుగారైనటువంటి శేఖర్ సార్ అని బీఈడి ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ భార్యకి క్యాన్సరు, ఆమెకు చాలా డబ్బు ఖర్చు అయింది, అంతా ఇంత కాదు చెప్పలేదు, చాలా ఖర్చు అయింది. ఆమె ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు వేరే ద్వారా కనుక్కొని వాళ్ళు పూజ పెట్టించారు, వరలక్ష్మి దాంపత్య వ్రతం అని పూజ పెట్టించారు. ఆ పూజకి మమ్మల్ని ఆహ్వానించారు, మేము వెళ్ళాం. వెళ్ళినాక అక్కడ ఆ పూజ మాకు ఎంతో ఆనందదాయకంగా, ఎంతో చాలా అమృతంగా భావించి చాలా సంతోషం పొందాం. ఆ తర్వాత మరుసటి వారంలోనే శ్రీ స్వామివారి దర్శనార్థము చేవూరు కావల దగ్గర ఆశ్రమానికి వెళ్ళి స్వామివారిని ప్రత్యక్షంగా ఆయన కలవడం జరిగింది. ఆయన మమ్మల్ని ఆశీర్వదించి మా మిస్సెస్ గారిని వీప్ మీద ఆశీస్సులు తెలియపరిచిన మరుసటి 2-3 గంటల్లోనే, ఇది చాలా గొప్ప విషయం. నేను నిజంగా సామాన్యంగా చిన్న చిన్న విషయాలు నమ్మను, నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తాను. కానీ నాకు ఎంతో ఆనందం, కొన్ని కోట్లు డబ్బు మిగిలినంత గొప్ప ఆనందం కలిగింది నాకు. నేను ఆ విధమైనటువంటి భావం ఎప్పుడైతే కలిగిందో మా మిస్సెస్ గారు అప్పుడే చెప్పారు, నాకు నొప్పి లేదండి, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నాను నేను ఇప్పుడు అనని. ఆమె ఆశ్రమం బయటికి వచ్చిన 15 నిమిషాల లోపలనే చెప్పింది. ఇది చాలా గొప్పకరమైన విషయం. మళ్ళా తర్వాత శ్రీ ప్రమీల గారి చేతుల మీదుగా మేము దాంపత్య వ్రతము అనే పూజ కూడా తిరుపతిలోనే మా స్వగ్రామం మందు చేయించాము. ఎంతో అద్భుతంగా అందరినీ పిలిచి దంపతులను పిలిపించి వైభవంగా చేపించాను. అలాగే మా మిస్సెస్ గారికి, మాకు ఇద్దరు పిల్లలండి, ఇద్దరు బాబులే. పెద్దబాబు ఏమో 8th స్టాండర్డ్, చిన్నబాబు 6th స్టాండర్డ్. పెద్దబాబు పవన్ కళ్యాణ్ అని, మేము పిల్లలము అందరం కలిసి వచ్చాము మొన్న 23వ తారీఖు తిరుపతిలో ప్రోగ్రాం జరిగింది, అక్కడ పూజ కార్యక్రమంలో పాల్గొన్నాము. అక్కడ కూడా బాగా విజయంగా వాళ్ళు సంతోషకరంగా జరిపించారు. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, మనము మన ఆత్మ మనం ఎవరమైతే నమ్ముతామో ఆ నమ్మకమే మనకు దేవుడు. ఆ దేవుడు అనేవాడు ఎక్కడో లేడు, మన నమ్మకంలోనే ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఏమని చెప్తారంటే, ఏదో చెప్తున్నారు, ఏదో మాల వేస్తున్నారు, ఏదో చేస్తున్నారని. తిరుపతిలో 23వ తారీఖు పోయిన నెలలో జరిగిన సందర్భం ఏంటంటే, మా వెనకల ఒక దంపతులు కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఏనలుగా ప్రవర్తించడము, ఏనలుగా మాట్లాడుకోవడము, ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచన చేశారు. పూజ అయిన తరనంతరం నేను చెప్పాను, ఏమండి మీరు ఇక్కడ లోకలేనా బయట వాళ్ళని అడిగితే, మేము లోకలేనని సార్ అన్నారు. సార్ మీరు మీకు నచ్చకపోతే వదిలేయండి, మీకు అభిప్రాయం లేకపోతే ఇక్కడి నుంచి ఇంటికి పోయినా బాధలేదు, కానీ ఒక కార్యక్రమాన్ని ఏలనగా ఆలోచించడము, దాన్ని తప్పుగా భావించి నవ్వడము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్ అంటే, సారీ సార్, ఏదో తప్పు అనే భావంతో ఏదో వింతగా ఉంటేను అలా చేశాను, తప్పు క్షమించండి అని ఎంతో జ్ఞానోదయం కలిగినంత బాధతో నా ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ తిరిగి నేను వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను సార్, ఐఎమ్ సారీ సార్ అని చెప్పి ఎంతో హృదయపూర్వకంగా మాకు మళ్ళా తెలియపరిచారు. అలాగే మా బాబు పవన్ కళ్యాణ్ రెడ్డి స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినప్పుడు, అప్పుడు బాబే డైరెక్ట్గా అడిగారు, స్వామి నేను కరాటీలో పాల్గొన్నాను, కరాటీలో నాకు విజయం ఉందా లేదా,
అని డైరెక్ట్గా అడిగారు స్వామిని. నువ్వేమీ భయపడొద్దమ్మా, రేపే టోర్నమెంట్ ఉంది నీకు, నువ్వేం భయపడొద్దు చింతించొద్దు, నువ్వు హ్యాపీగా పోయి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చెయ్యి అని చెప్పారు. ఆ రోజు మరుసటి రోజే పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ప్రైజ్లో బాబుకి మెడల్స్ కానీ ప్లస్ రెండో సర్టిఫికేట్స్ కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. నేను మా విలవేలుపు దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అయినా కూడా నేను ఎంతో ఆ దేవుని కన్నా ఈ దేవుడు ఆ దేవుడు ఒకటేననే భావంతోనే కొలిచే మనస్తత్వం నాది. కాబట్టి నేను ఈ భావం పూర్వకంగా శ్రీ రామదూత స్వామి వారిని మనసారా హృదయం అర్పిస్తూ ఆయనకు మనసు ఆయనకు అంకితంగా నేను ఆయనకు శిరసావహించి నమస్కరిస్తూ ఆయన అభిమానాన్ని ఆయన ఆశీస్సులను వెళ్ళవేళలా అందరికీ మాకు అందరికీ భక్త బృందానికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్, అది స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాత 15 నిమిషాలు అప్పుడు బ్యాక్ పెయిన్ క్లియర్గా తగ్గిపోయింది. అంతా స్వామిదేయమ్మ. మా బాబుకి కరాటీ టోర్నమెంట్లో విజయం సాధించాడు. అక్కడ అవి సర్టిఫికెట్స్ కూడా సాధించాడు. అంతా స్వామిదయమ్మ. ఓం శ్రీ రామదూత స్వామియే నమః.